ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఓట్లేయించుకొని మీరు ఓట్లేస్తే గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి వచ్చి మళ్ళీ మీ కళ్ళెదుటో ఏం చేసిండో మనకు అర్థమైంది. మన ఓట్లతో ఎన్నికైనా అధికారానికి వచ్చిన ఈ రాజకీయ నాయకులు ఎట్లా వాస్తవంలో ప్రవర్తిస్తారో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎట్లా ప్రవర్తించిండో అది మనకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. ఇటువంటి నాయకులక మీరు ఓట్లేసేది. మనం ఇవాళ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ ఓట్లు అనేది ఓట్లేయకపోతే సచ్చినంతో సమానమని, ఓట్లేయకపోతే లిస్టులో పేరు పోతుందని, ఓట్లేయకపోతే ప్రభుత్వం నుంచి మనకు రావాల్సింది రాకుండా పోతుందని ఇట్లా అసత్యపు వార్తలు మన చెవుల్లోకి మెదడులోకి ఎక్కించటం వల్ల ఆ ఓట్లు వేస్తూ ఉన్నాం. ఓట్లు వేసుకున్న వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఈ రాజకీయ నాయకులు దయాకర్ రావు ఇక్కడికి వచ్చి ఎట్లా ఏం చేసిపోయాడో మనకు అర్థమవుతుంది. ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా రెండు నిండు ప్రాణాలు ఒక పసిగుడ్డుతో పాటు ఒక మహిళ సుశ్రిత చనిపోయిందని ఏమాత్రం ప్రేమ ఉన్నా కానీ నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తి అయితే వచ్చి కూర్చుంటాడు, ఏమైంది తల్లి అంటాడు, పలకరిస్తాడు, అప్యాయతగా మాట్లాడతాడు, అప్యాయతగా ఏం సంగతులేంటో, ఆ వ్యధ ఏంటో, బాధ ఏంటో, గుండెలో ఉండే తపనేంటో తెలుసుకొని అమ్మ నీకు న్యాయం చేస్తాను, న్యాయం చేస్తాను అంటే ఎవరైతే మీ బిడ్డ హత్యకు కారకులయ్యారో వాళ్ళను కఠినంగా చర్య తీసుకునేటట్టుగా చేస్తాను అని మాటివ్వటం, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళను కూడా జైలుకు పంపే ప్రయత్నం చేస్తానని మాటివ్వటం చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చింది ఆయన, ఇక్కడికి వచ్చింది ఎందుకోసం వచ్చాడు? కేవలం రేపు లేదు ఎల్లుండి మంగళవారం రోజు మంత్రి పదవులు ఇవ్వబోతున్నాడు కేసీఆర్. ఆ మంత్రి పదవి కొట్టడం కోసం నేను గూడూరుకి వెళ్ళాను, బాధితుల్ని పరామర్శించాను, అక్కడ ఏ ఆందోళన లేకుండా చేశాను. దళితులందరూ నా మాట ప్రకారంగా సైలెంట్గా ఉన్నారు, ఏ ఆందోళన చేస్తలేరు అని అక్కడ మార్కు లేయించి మంత్రి పదవి కొట్టేయటం కోసం మాత్రమే వచ్చాడు. కానీ మన మీద ప్రేమతో ఏమాత్రం ఆయన ఇక్కడికి రాలేదనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇలాంటి వాళ్లకు మనం ఎందుకు ఓట్లేయాలి అనేది కూడా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే మన కొమరయ్య వచ్చిండు, సర్పంచ్ కొమరయ్య వచ్చిండు, కూర్చున్నాడు, అమ్మను కలిసిండు, చేతిలో చేయేసిండు, ఏదో ఇవ్వబోతే మేము నివారించాం, ప్రేమను ఏదో రకంగా ప్రకటించాడు. ఎంత తేడా ఉంటుందో మనకు ఆ రావులకు, ఆ దొరలకు ఎంత తేడా ఉంటుందో ఒక్కసారిగా మీరు గమనించండి. ఈయన ఎందుకు ఆ మాట ఇవ్వలేకపోయిండు, ఈయన గారు ఎందుకు ఓదార్చలేకపోయిండంటే ఈయన కూడా ఆలను కాపాడుండ్రు, ఆ నేరంలో ఆ హత్యలో ఈయనకు కూడా భాగం ఉంది. అమ్మ చాలా స్పష్టంగా అడుగుతుంది, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నేను పెళ్లి చేయించానని గర్వంగా, నువ్వు పెళ్లి చేయించలేదని చెబుతూనే ఉంది, వినదలుచుకోలేదు. నువ్వు పుల్లయ్య, నువ్వు అండగా ఉన్నావని పుల్లయ్య చాలా స్పష్టంగా చెబుతున్నాడు, రెచ్చిపోతున్నాడు. నువ్వు అండగా ఉండటం వల్లనే పుల్లయ్య నా బిడ్డను, నా మనవణ్ణి హత్య చేశాడని చెబుతా ఉంది తల్లి చాలా స్పష్టంగా, అది కూడా వినదలుచుకోలేదు. ఆయన చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, ఎంత బూటకంగా రాజకీయాలు చేస్తారో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు రాజకీయ నాయకులు కారని తెలుసు కదా ఆయనకు. ఏ రాజకీయ పార్టీ ఇక్కడ కూర్చున్నది, మీరు రాజకీయం చేస్తారు అని చెప్పి రెండు చేతులెత్తి దండం పెడుతున్నాడు. ఇక్కడ మేము రాజకీయం చేయటానికి రాలేదు, ఇక్కడ మేము రాజకీయం చేయటానికి రాలేదు, నిన్ను నిలదీయటానికి మా ప్రతినిధిగా, మా ఎమ్మెల్యేగా నిన్ను నిలదీయటానికి, నిన్ను ప్రశ్నించటానికి, నువ్వు ఏం న్యాయం చేశావో చెప్పండి అని అడగటానికి మేము ఇక్కడికి వచ్చాం. మేము బాధ్యత గల సంఘాల్లో పనిచేస్తున్న వ్యక్తులం,
ఈ ఏ రాజకీయాలకు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధం కాని వ్యక్తులం మేము. మేము అడుగుతున్నదల్లా ఒకటే ఒకటి, న్యాయం చేయమని అడుగుతున్నాం. న్యాయం అంటే ఏంటంటే ఎవరైతే హత్య చేశారో ఆ హత్యకు హత్య చేసిన వాళ్లను, హత్య వెనుక ఉన్న వాళ్లను, వాళ్ళను శిక్షించాలని అడగటానికి వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే హత్య చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అరే భయ్, నేను మొత్తం హత్యనంతా నా మీద వేసుకుంటాను, నేను ఒక్కడిని జైలుకి వెళ్తాను, మిగతా వాళ్ళని ఎందుకు అందులో పాత్ర ఉన్నది అని చెప్పాలి, మిగతా వాళ్ళ పేర్లు చెప్పకూడదు అని ఏ అంత కూడా అయినా ఇదే నిర్ణయం తీసుకుంటారు. కనుక మిర్యాలగూడలో హత్య చేసిన మారుతీరావు మిర్యాలగూడలో ఇట్లాగే కులాంతర వివాహం చేసుకుంటే మన పిల్లగాడు కౌంటర్ల పిల్లను పెళ్లి చేసుకుంటే ఆ కౌంటర్ల పిల్ల తండ్రి మారుతీరావు మన పిల్లగాన్ని ప్రణయిని అడ్డంగా నరికేపించిండు. ఇంత పెద్ద కత్తి తీసుకొని పట్ట పగలు వాళ్ళు దవాఖానకు, ఆమె కూడా ప్రెగ్నెంట్ ఉన్నది, అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయింది, ప్రెగ్నెన్సీ అయినందుకు కడుపుతో ఉన్నందుకు దవాఖానకు వెళ్ళి చూపించుకొని దవాఖాన నుంచి వస్తుంటే కత్తి తీసుకొని వెనుక నుంచి నరికేశారు. కులం భారతదేశంలో హత్యలు చేస్తూ ఉంది. ఆ హత్య జరిగిన తర్వాత మారుతీరావు నేను ఒక్కనే చేయించానని చెప్పుకున్నాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈయన రమేష్ నేను ఒక్కనే చేశానని చెప్తున్నాడు. ఒకటే మిత్రులలా గుర్తుపెట్టుకోండి, ఏ హత్య కూడా అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఆ పిల్లగాని మేనభావలు ఉన్నారు, ఆ పిల్లగాని మేనమా ఉన్నాడు, బాబాయ్ పుల్లయ్య ఉన్నాడు, రాజేశ్వర్ ఉంది, నవీన్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు, వీళ్ళందరూ కలిస్తే తప్ప అది హత్య కావించబడలేదు. ఒక కుటుంబ సభ్యులే కాదు, ఏ హత్య వెనుకైనా కానీ మరొక కోణం ఉంటుంది. పోలీసుల అండదండలుంటాయి. పోలీసుల సహకారం లేకుండా, మీరు అనుభవంలో తెలిసే ఉంటుంది, పోలీసుల సహకారం లేకుండా ఏ హత్యలు కూడా కావించబడవు. పోలీసుల సహకారం ఉంది కనుకనే ఇవాళ నినదిస్తున్నాం ఆ కరణసాగర్ రెడ్డిని ఆన్ని అరెస్ట్ చేయాలని చెప్పి, అట్లాగే ఆ ఎస్ఐ వెంకటేశ్వరను అరెస్ట్ చేయాలని చెప్పి ఈ శిబిరం ఇక్కడ నుంచి నినదిస్తూ ఉంది. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ హత్య వెనుక పోలీసులే కాదు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవాళ ఏలు దయాకర్ రావు వైపు చూపిస్తూ ఉంది. ఒక్క దయాకర్ రావే కాదు, మరెంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో ఆ కూపి అంతా లాగాలి. 12వ తారీఖు నాడు చనిపోతే 12వ తారీఖు నాడు చనిపోతే 9 నాడు హత్య కావించబడింది. ఆ రాత్రి ఇప్పటివరకు పట్టుకోలేదు. అదే వాడేవాడో జయరామ్ అట, చిగురు మామిడి. ఆ జయరామ్ హత్య కావించబడితే, ఆ జయరామ్ హత్య కూడా రాకేష్ రెడ్డి నేను ఒక్కనే చేశానని చెప్పుకుంటే అంతటితో వినకుండా పోలీసులు ఆ హత్య వెనుక, రాకేష్ రెడ్డి వెనుక ఎంత అండదండలుందో, ఎవడెవడున్నాడో మొత్తం కూపిలాగి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి సుస్మిత హత్య వెనుక కేవలం రమేషే కాదు, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు బయటకు తీస్తలేరు? ఈ దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అనేది మీరంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులే కాకుండా పోలీసులపైన చర్య తీసుకోవాలి, పోలీసులే కాకుండా రాజకీయ నాయకులపైన చర్య తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోబడాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. ప్రజా సంఘాలు, పౌరాకుల సంఘాలు, కుల నిర్మూలన సంఘాలు, బహుజన ఫ్రంట్లు, ఇవన్నీ మీ వెంబడి ఉన్నాయి, దళిత సంఘాలు అన్నీ వెంబడి ఉన్నాయి. ఐక్యంగా పోరాడి న్యాయం జరిగేంత వరకు, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, ఇదే సమాధి దగ్గర ఉండు, మీరు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ అస్థికలు తీసుకొచ్చి సమాధిగా ఏర్పాటు చేశారు, ఇదే గొప్ప విరోచితమైన ఘటనగా వివరించబడుతుంది. నీ వెనుక మొత్తం ఒక ఊరే కాదు, మొత్తం ఊరు నిలబడ్డది, ఊరునంతా అభినందిస్తున్నాం. సర్పంచ్ నిలబడ్డాడు, ఊరన్నంతా సర్పంచ్ని, ఊరును అందరినీ అభినందిస్తున్నాం. నీ సమస్య ప్రపంచం తెలుసుకునేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు నిలబడి పోరాటం చేయాల్సిందిగా కోరుతూ